ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథి అనకాపల్లి రూరల్ జిల్లా యాదవ యువజన సంఘం అధ్యక్షులు బుచ్చిపేట మండల వైసీపీ యువ నాయకులు మల్లం గ్రామానికి చెందిన గొలగని శ్రీనివాస్ యాదవ్ తో నమస్తే శ్రీ గారు. నమస్కారం. శ్రీ గారు, నా ఫస్ట్ క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్, ఈ అవినీతి సంపాదన ఎన్ని కోట్లు అవుతుంది? ఎక్కడుందండి అవినీతి సంపాదన? నేను ఏమైనా గతంలో ఏమైనా చేస్తానా లేకపోతే పెద్ద స్థాయిలో ఏం చేయలేదండి. అంత అవినీతి చేయడానికి అవకాశం ఏముంది? నేను అవినీతి ఎక్కడ చేస్తాం? ఎక్కడుంది అవినీతి? కావాలని కొంతమంది అలా క్రియేట్ చేస్తుంటారు తప్ప కానీ అవినీతి అనేది ఎప్పుడు లేదండి. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. రాజులు లేరు, రాజ్యాలు లేరు, కానీ మల్లం చుట్టుపక్కల గ్రామాలన్నింటికి కూడా ఒక సామంత రాజు. ఎవరండి బాబా అలా చెప్పారు? ఎవరు పరాత్ చేసుకుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. డెమోక్రసీలోని ఎలక్షన్స్ వస్తుంటే ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. నిజంగా సామంతరాజుని అయితే మొన్న గెలిచేవాడు, మొన్న ఎందుకు ఓడిపోతాను? నేనే సామంతరాజుని అయితే. నేను చెప్తే నమ్మరు, మొన్న ఎలక్షన్లోని నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, కనీసం వాటర్ ప్యాకెట్ కూడా తాకకుండా కేవలం నా మీద అభిమానంతో ఓట్లేసాను. మొన్న ఎంపీటీసీ అంటే ఎంపీపీ ఛాన్స్ ఎక్సలెంట్ అండి. ఎమ్మెల్యే గారు నాకు జడ్పీటీసీ ఫస్ట్ ఇస్తాను పబ్లిక్ గా చెప్పారు. చివరి క్షణాల్లో వైఎస్ఎంపీపీ చేదు, ఎంపీటీసీ చేయాలని చెప్పేసి, ఎంపీపీ అవకాశం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఎంపీటీసీ ఇచ్చారు అన్నమాట. ఎంపీటీసీ ఇస్తే గతంలో నేను సర్పంచ్ చేశాను. గతంలో సర్పంచ్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, సర్పంచ్ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, గతంలో నీ పేరు పడిపోయిన వ్యక్తికి ఈ టర్మ్ నువ్వు పైకి వరకు కొద్దిగా అవకాశం వస్తుంది, ఈ అవకాశం అని చెప్తే నేను సర్పంచ్ మనస్ఫూర్తి చేశాను, హ్యాపీగా గెలిచారు. నా ఎలక్షన్ అయితే మరి జరిగిపోయింది తర్వాత. ఇప్పుడు ఏదే ఏ ఛానల్కి అయితే మీరు ఎంటర్ చేస్తున్నారు, అదే ఛానల్లో 2 నెలల క్రితం అనేక వ్యతిరేక కథనాలు కూడా మీ మీద ప్రచారం జరిగాయి. చాలా మంది బాధ్యతలు కూడా ఆ ఛానల్ రావడం జరిగింది. అందరూ అవసరం లేదంటారా? ఖచ్చితంగా అవాస్తవం అండి. పర్సనల్ గా గ్రిజ్ పెట్టుకొని కొంతమంది ఏంటంటే వీళ్ళు ఇలా ఉండడం ఏంటి అనే ఒక పర్సనల్ గ్రిజ్ తప్ప కానీ అందులో ఎటువంటి వాస్తవం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో చేద్దాం, ఎలా బ్యాడ్ చేద్దాం, అన్పాపులర్ చేద్దాం, అదొక ఉద్దేశం తప్ప కానీ ఏది కూడా నిజం కాదండి. ఏంటండి ఎప్పుడు 2018-19 ఆ టైంలో జరిగింది, ఇప్పుడు వచ్చి లేదు అది చేస్తారు ఇది చేస్తారు అంటే నామాలు ఎవరండి? 100 ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? మీ కుటుంబాన్ని అపరిచయం చెప్పండి. నాన్నగారు కానీ తాతగారు కానీ అసలు ఏం చేస్తారు? యాక్చువల్గా మా తాతయ్య అమ్మ ఫాదర్ అండి, నమ్మి చిన్ననాయుడు. అంటే ఫస్ట్ ఈ గ్రామం మల్లాం గ్రామానికి కంటిన్యూస్గా సర్పంచ్ ఆయన చనిపోయేవారు కూడా. తర్వాత 71లో తాతయ్య చనిపోయారు, అంటే మర్డర్ చేశారు తాతయ్య, వాస్తవం చెప్పాలంటే హత్య చేశారు. హత్య జరిగిన తర్వాత 71లో నాన్నగారు సర్పంచ్గా ఒక 4 దఫాలు నాన్నగారు చేయడం జరిగింది. నాన్నగారు తర్వాత 94లో మా బ్రదర్ రాజారు అని చెప్పేసి భగవాన్ రాజారు 94లో సర్పంచ్ చేశారు. నాన్నకి తర్వాత మూమెంట్ రిజర్వేషన్ వస్తే అమ్మ కూడా కాదు, మధ్యలో మారినాడు అనేది చేశారు కానీ ఆ తర్వాత అమ్మ గొల్ల నచ్చితేలి గారు సర్పంచ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో నేను సర్పంచ్గా ఎలక్ట్ అవడం జరిగిందండి. అది మొత్తం అంటే మా ఫ్యామిలీలో ఈ పంచాయతీలో ఒక 5 సర్పంచ్లు మా ఇంట్లో ఉన్నారండి. ఈ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొదటి నుంచి కూడా ప్రజలు అభిమానం చూపిస్తున్నారు, మాకు అన్ని అవకాశాలు ఇవ్వడం. ఒక ఇంట్లోనే 5 సర్పంచ్లు అవకాశం ఇచ్చే బహుశా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాండి. ఒక ఫ్యామిలీకి ఆ గ్రామ ప్రజలు ఇన్ని దఫాలు అవకాశం ఉన్నది బహుశా ఇది చరిత్ర అనుకోవాలి. నిజంగా జనాలు రుణపడి ఉండాలి. సరే, సరైన పాయింట్కి వచ్చారు. మీపై ఎటువంటి అన్ని ఆరోపణలు లేనప్పుడు, ప్రజాబలం ముందుగా ఉన్నప్పుడు, ఇన్ని దఫాలు మీరు రాజకీయంగా కూడా ముందుకు వచ్చారు, అనేక పదవులు కూడా అలంకరించిన పరిస్థితులు ఈ కుటుంబం, కానీ సర్పంచ్గా ఓడిపోయారు, ఎంపీటీసీగా ఓడిపోయారు. అసలు సర్పంచ్ చేయలేదు, సర్పంచ్గా మీరు పోటీ చేయలేదు, అవకాశం రాలేదు. సర్పంచ్ ఎమ్మెల్యే గారు వదిలేమని చెప్పారు, సర్పంచ్ నేను కంటెస్ట్ చేయలేదు. మా ఫ్యామిలీ నుంచి కూడా సర్పంచ్ ఎవరు కంటెస్ట్ చేయలేదు. ఎమ్మెల్యే గారు మాటిచ్చిన ప్రకారం మా ఇంట్లో ఎవరు కూడా గొలగాని పేరు మీద ఎవరు సర్పంచ్ కంటెస్ట్. ఎంపీటీసీగా మీరు పోటీ చేశారు, వ్యతిరేక భావనలు కాదండి. అంటే ఇప్పుడు మీకు తెలియదు, ఒక వ్యక్తి వెతుకుతున్నాడు అంటే ఆటోమేటిక్ గా శత్రువులు కూడా పెరిగిపోతుంటారు. ఒక నన్ను టార్గెట్ చేస్తూ ఆల్మోస్ట్ అందరూ
ఓపెన్ గా చెప్పుకోవాలంటే ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా అన్ని పార్టీ నాయకులు కూడా ఒక అదో రకమైన ఎలక్షన్ చేశారులేండి. ఇంకా వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నారు. ఒక నా మీద గెలిచిన అబ్బాయి చాలా మంచోడు, నేను చెప్పాను నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టుకోకసేను, నువ్వు ఖర్చు పెట్టొద్దు, నేను ఖర్చు పెట్టను, హ్యాపీగా ఎలక్షన్ చేసుకుందాం, ప్రజల అభిమానం అనుకుంటే వాళ్ళకి అవకాశం వస్తుందని చెప్పాను. లక్కీగా నా వల్ల మనోడు డబ్బులు మిగిలే, లేకపోతే మనోడు కూడా తినేస్తాం. చాలా ఘోరంత ఘోరమైన ఎలక్షన్ చేశాడు. ఒక ఒక ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా 7 గ్రామాలండి దగ్గర దగ్గర 5000 ఓటింగ్ మా ఎంపీడీ సెగ్మెంట్, 7 గ్రామాల్లో కూడా అన్ని పార్టీల నాయకులు ఏకమైపోయి నా మీద ఎలక్షన్ చేస్తే 7 గ్రామాల్లో 7 పదులు 70 ఓట్లు పట్టుకెళ్ళారండి అక్కడ నెక్స్ట్. అంతకుమించి ఏం జరగలేదు. మీరు లా చేశారని కూడా విన్నాము. నేను ఆంధ్ర యూనివర్సిటీ అండి. యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 10th క్లాస్ వరకు ప్రశాంత్ నికేతన్ ఎంఎస్ మూర్తి అనకాపల్లి చదవడం జరిగిందండి. ఇంటర్మీడియట్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి కాలేజ్ ఇంటర్ నాన్నగారు నువ్వు నేవీలోకి ఆర్మీలోకి డిఫెన్స్ లోకి వెళ్ళిన ఆలోచన తోటి ఈ రాజకీయాలు ఎందుకు నువ్వు చదువుకోవాలని చెప్పేసి డిఫెన్స్ పంపించారు. మనకి చిన్నప్పటి నుంచి హడావడి గడావడి చూసి ఏదో బాగుందనుకుంటుంది. ఆ ఇంటర్ వైజాగ్ డిఫెన్స్ అకాడమీ చేసిన తర్వాత నాన్నగారు మనకు ఇంట్లో లాయర్ ఉంటే బాగుంటది, నేను పరిస్థితులు రకరకాలు ఉన్నాయి, కేసులు కాదండి. యాక్చువల్ ఏంటంటే నాన్నగారు ఈ చుట్టుపక్కల 40-30 గ్రామాలకి తగులు చెప్పారు. చెప్తే ఎంత పెద్ద తగువైనా సరే, ఎంత పెద్ద ఎస్ఐ సిఏ లేకపోతే ఎంఆర్ఓ ఎవరైనా సరే నాన్నగారి ముందు చెప్తే ఆయన మాట చదువు లేకపోతే చాలా బాగా చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు ఇది ఉండరు. కానీ టెక్నికల్ గా ఈ కేసులు అయినప్పుడు సబ్జెక్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ లాయర్ అవ్వడానికి కన్సల్ట్ చేసి వచ్చింది. ప్రతిసారి కూడా లాయర్లతో ఇది అవ్వడం వల్ల ఎందుకు మన ఇంట్లో లాయర్ ఉండకూడదని చెప్పేసి నన్ను లా చేయించారు. లా చేశానండి. 2011లో బిఎల్ అయింది. అప్పుడు హైకోర్టు హైదరాబాద్ లో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది. 2011 అయిపోయిన తర్వాత ఇంకా బిఎల్ అయిపోయింది. తర్వాత ఎంఎల్ఏ కూడా జాయిన్ అయింది, మాస్టర్ చేశాను. 2013లో ఎమ్మెల్యే అయింది. ఒక్కరోజు మీరు చెప్తే నమ్మ ఒక్కరోజు ప్రాక్టీస్ కి వెళ్ళండి. 2013లో మా నాన్నగారికి హెల్త్ బాగోకపోవడం, ఇమీడియట్ గా అన్ని ముగ్గురు పిల్లలు యాక్ట్ ఉండడం వల్ల ఎవరు కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్ లాగా నన్ను తీసుకొచ్చి పెట్టారు. అప్పటికప్పుడు వచ్చి గెలిచానండి. ఒక 25 ఓట్లు నేను గెలిచాను. అదే నేను సర్పంచ్ అవడం. ఇంకొక విషయం ఏంటంటే మీకు చెప్పాలి, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలకు ఇంట్రెస్ట్ అండి. మాట్లాడుకోవడం ఇంట్లో డిస్కషన్ అని చూసేవాడిని. చిన్నప్పుడు ఏంటంటే స్కూల్లోనే కొద్ది లీడర్ హడావర్ చేసేవాడిని. అందరితో కొద్దిగా ప్రాబ్లం వచ్చినా, ఏమైనా సమస్య వచ్చినా స్కూల్ క్రికెట్ కెప్టెన్. తర్వాత ఇంటర్మీడియట్ వెళ్ళాక వైజాగ్ డిఫెన్స్ అకాడమీలో అక్కడ లీడర్షిప్ ప్రతి క్లాస్ కి వెళ్ళడం, మాది తెలంగాణ అప్పుడు కూడా ఫీలింగ్ ఉండేది మా సీనియర్స్ మాకు తెలంగాణ మా ఆంధ్ర మా వాళ్ళందరూ నేను లీడ్ చేయడం, విజయనగరపురం రెడ్డి అనుకోవడం మా ఇద్దరం కలిసి లీడ్ చేయడం చేసేది. ఇంటర్ అయిపోయిన తర్వాత లా ఎప్పుడైతే జాయిన్ అయ్యాను, లా చేస్తూ టిఎన్ఎస్ఎఫ్ లో ఆర్ఆర్ కిషోర్ అని చెప్పేసి నాకు బాగా క్లోజ్ అండి, ఆర్ఆర్ కిషోర్ నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయిన తర్వాత తను అంటే టిఎన్ఎస్ఎఫ్ లో జాయిన్ చేయాలి ఘంటా శ్రీనివాసరావు ద్వారా టిఎన్ఎస్ఎఫ్ ఛానల్ అయిపోయింది. మళ్ళీ టిఎన్ఎస్ఎఫ్ మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడు నాకు జిల్లా జనరల్ సెక్రటరీ ఇచ్చారండి టిఎన్ఎస్ఎఫ్ లో లా చేస్తూ. జనరల్ సెక్రటరీతో ఘంటా గారితో బాగా క్లోజ్ గా అసోసియేట్ అయ్యి ఉన్నాం. టిఎన్ఎస్ఎఫ్ చేస్తూ ఉండగా ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. ఘంటా గారు ప్రజారాజ్యం గెలిపారు. ప్రజారాజ్యం గెలిపోతే టిఎన్ఎస్ఎఫ్ 2009 జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను. టిఎన్ఎస్ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ విశాఖపట్నం జిల్లాగా అప్పుడు అయ్యన్న పాత్ర గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అప్పుడు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను. ఆ జిల్లా టిఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ చేస్తూ కొన్ని రోజులు పోయాక నాకు 2009 ఎలక్షన్ అయిపోయింది. ప్రజారాజ్యం అక్కడ ఈస్ట్ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు ఆయన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, నాకు సొంత అన్నదమ్ముడి కంటే ఎక్కువ ఆయన పరిచయం అవడం. పరిచయం అయ్యి మరే మనం జగన్ గారు పార్టీలో పెడుతున్నారు మనం జగన్ పార్టీలోకి వెళ్దాం అని చెప్పేసి నన్ను ఆయనతో పాటు అన్ని అన్ని గారితో పాటు నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 2009 తర్వాత 2011 ఆ టైంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. ఆ టైంలోనే వెళ్ళిన కొద్ది రోజుల్లోనే జిల్లా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఇచ్చారండి. ఆయన సిటీ ప్రెసిడెంట్ సిటీ కన్వీనర్ గా వంశీకృష్ణ గారు నేను ఏదో ఏ పదవి అయితే టీడీపీలో చేస్తాను అదే పదవి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు.
అప్పటి నుంచి అలాగా విద్యార్థులు ఆయన ఆయనతో పాటు అసోసియేట్ అయ్యారు. మొదటి నుంచి మీ కుటుంబం అంతా టీడీపీనా? మొదటి నుంచి టీడీపీ అంటే తాతయ్య నాన్నగారు 94 వరకు కాంగ్రెస్ అండి. 94 రాజారావు వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అంత ముందు కాంగ్రెస్ 94 నుంచి టీడీపీ రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి రామారావు గారు కాదు అదే రాజారావు మా ఎన్ని సర్పంచ్ సర్పంచ్ అయిన దగ్గర నుంచి టీడీపీ ఎప్పుడు వరకు టీడీపీలో కొనసాగారు నేనా మా ఫ్యామిలీ మీరు నేను చెప్తున్నా కదండి ఆ వైఎస్సీపీలో టిఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ రిజైన్ చేసి వైసీపీలో జాయిన్ అయ్యాను 2011లో ఫస్ట్ పార్టీ పెట్టినట్టు వంశీకృష్ణ గారు విశాఖపట్నం జిల్లాలో జాయిన్ అయ్యారండి ఆయనతో పాటు నేను జాయిన్ అయ్యాను పార్టీ పెట్టిన స్టార్టింగ్ బ్యాచ్ జాయిన్ అవడం జరిగింది 2013-14 వరకు హ్యాపీగా అందులో ఉన్నాం 14 తర్వాత ఇక్కడ ఏంటంటే నాకు అందరికి ఇదే బాధ మా ఊర్లోకి వచ్చేసరికి గ్రామం వరకు వచ్చేసరికి మా ఫ్యామిలీ అంతా టీడీపీ ఉంటుంది అంటే మా రిలేషన్స్ ఫ్యామిలీ ఉంటుంది సిటీ వరకు నేను వైజాగ్ విద్యార్థి భవన నాయకుడు అరవడంతా కూడా వైజాగ్ అని వంశీ గారితో వైసీపీలో ఉండే అనమాట చికమాక ఉండేది అనమాట మీ ఈ రాజకీయాలు కాకుండా మీకున్న వ్యాపారాలు ఏంటి అసలు మీకు వస్తున్న ఆదాయం ఎలా నాకు ఆదాయం అండి భగవంతుడి దయ వల్ల నా వైఫ్ జాబ్ అండి గవర్నమెంట్ జాబ్ అదే విధంగా హ్యాపీగా రెండు మూడు ఉన్నాయి ఏమంటారు టవర్ ఒకటి ఉంది అఫీషియల్ గా వచ్చి ఏమంటది అనఫీషియల్ ఏం కాదు అదే విధంగా జీడి తోటలు ఉన్నాయి మామిడి తోటలు ఉన్నాయి కొబ్బరి తోటలు ఉన్నాయి తల్లిదండ్రులు సంపాదించిన ఉన్నాయి సార్ హ్యాపీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీకు అక్రమాస్తులు ఎన్ని ఉంటుంది ఎన్ని ఎకరాలు ఎన్ని వందల ఎకరాలు అక్రమాస్తులు లేదు లేదంటే సక్రమాస్తులు ఉన్నాయి బాగా ఉన్నాయి పర్లేదు మా నాన్నగారు మా తాతయ్య గారు అమ్మ నాన్న దేవుడు దేవాల బతకడానికి హ్యాపీగా సంపాదించారు అక్రమాస్తులు అంటే సక్రమాస్తులు అన్ని చెప్తున్నా కదండి నా ఒక టార్గెట్ చేసి హారాస్మెంట్ అనమాట నన్ను ఏదో నేనేమైపోతాను మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో పై మీ స్పందన కూడా చెప్పండి గొల్లగారి శ్రీనివాసరావు అనే వ్యక్తి నాకు చాలా అన్యాయం చేశాడు ఒక అనగారిన మహిళ తక్కువ జాతికి చెందిన వ్యక్తులు వాళ్ళు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళు ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న మా స్టూడియోకి రావడం జరిగింది అంటే మీరు ఏమి అన్యాయం చేయకుండా వాళ్ళకి దూరం ఉంచారా వాస్తవం చెప్పంటారండి వాళ్ళు మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ చేయండి వాళ్ళ అన్నయ్య వాళ్ళది కూడా మీకు వీడియో పెడతాను వాళ్ళు చూపిస్తాను వాళ్ళ ఫ్యామిలీ స్పందన కూడా వినండి కావాలని తీసుకొచ్చి క్రియేట్ చేశారు మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి కిట్టి గారు హౌసింగ్ అనేది అక్రమాలు చేయడానికి ఎవరి అకౌంట్ లో ఆధారపడి తప్ప ఒకరి అకౌంట్ లో డబ్బులు ఒకరి అకౌంట్ లేరండి అది కూడా కావాలని క్రియేట్ చేసా అంటే వాళ్ళని ఏదోలా తీసుకొచ్చి నన్ను బ్యాట్ చేయాలని ఒక వ్యక్తి ఉన్నాడు దీని వెనకాల నాకు నన్ను ఏదో పర్సనల్ గా గడిచి పెట్టుకొని చేస్తున్నాడు తప్ప అందులో ఎటువంటి వాస్తవం లేదు మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు ఏదైతే ఈ కుంభకోణం జరిగిన సమయంలో మీ కుటుంబానికి చెందిన వ్యక్తులు సర్పంచ్ గా ఉన్నారు కదా కుంభకోణం ఏమీ జరగలేదు ఎవరైతే లబ్ధిదారుడు ఆయన అకౌంట్ లో డబ్బులు పడతాయి ఎవరు తీసుకోండి కాదు గ్రామాల్లో ఎలా ఉంటుంది అంటే కిట్ గారు నాకు ఇల్లు ఉంటది నాకు ఆల్రెడీ లేకపోతే జాబ్ ఉంటది నాకు ఇల్లు రాదు ఇంకొకరికి ఇల్లు ఉంటది వాళ్ళు 20,000, 30,000, 50,000 ఇచ్చి వాళ్ళ పేర్లు ఇస్తారు ప్రతి గ్రామంలో అనఫీషియల్ గా 40-50% ఒక ఇల్లు ఒక రిజిస్టర్ చేసుకుంటారు లేకపోతే వాళ్ళ తాతయ్యకో లేకపోతే వాళ్ళ అక్కకో వాళ్ళ పిన్నుకో ఇది జనరల్గా జరిగేది అందులో ఒకటి తీసుకొచ్చి ఈ పేరు మీద ఇల్లు కట్టుకున్నారు అది అసలు నాన్సెన్స్ మల్లం గ్రామంలో మీకు ఎన్ని ఇల్లు ఉన్నాయి నాకు ఒకటే ఇల్లు ఉంది కోటి రూపాయలు పెట్టి ఇల్లు ఎక్కడ కట్టారు ఇదే ఇల్లు ఇది కోట్లకి 10 కోట్లు అండి ఇదా
కాదు కిట్టుగారు కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్లు కాదండి, నేను ప్రసాదం నా ఇల్లుని కట్టుకున్నాను, నా ఇల్లు నా డబ్బులు పెట్టుకుంటుంది, ప్రాబ్లం ఏంటి ఎవరికైనా? ఎంతో మంది నిరుపేదలు ఇల్లు మింగేసి కోట కట్టారని విమర్శలు వస్తున్నాయి. చూసుకోమనండి, నిరుపేదలు ఇల్లు ఎక్కడ మింగేసాము, ఎవరి మింగేస్తా అసలు అసలు ఎంత ఘోరం అంటే కిట్టు గారు, నా భూమిలో నా జరాజి భూమిలో నీ ఇల్లు కట్టుకుంటే ఆఖరి ప్రాబ్లం చెప్పండి. నా ఇల్లు నా భూమి పక్కన పెట్టను. ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, ప్రభుత్వ వ్యక్తులతో మీకు పరిచయాలు ఉన్నాయి, అంగన్వాడీ స్థలం కబ్జా ఎందుకు చేశారు? అంగన్వాడీ స్థలం ఏది కబ్జా చేయలేదు, కావాలని చెప్తున్నా కిట్ గారు, వాస్తు చెప్తున్నాను, అది గ్రామ కంట్రోల్. యాజ్ ఫర్ గ్రామ కంట్రోల్ రూల్స్ ప్రకారం ఎవరు కంట్రోల్ ఉంటే అది మా గత 40-50 సంవత్సరాలు పెట్టి మేము ఉన్నాం, ఊరు ఊరు మార్చిందే మేము. మా నాన్నగారు ఆ ఊరు ఇంకో దగ్గర ఉంటే ఈ రైతులందరూ ఒప్పించారు, డబ్బులు ఇప్పించి ఊరిని గ్రామాన్ని మార్చి గ్రామంలో అందరు కూడా ఇల్లు స్థలం ఇప్పించి ఆ ఊర్ని మీరు చెప్తున్నా, మరి ఈ ఊర్లో ఏ సిసి రోడ్ చూసినా, ఏ వాటర్ ట్యాంక్ చూసినా, ఏ కాలనీ చూసినా, లేకపోతే ఏ హైకోర్టు చూసినా, ఏ బ్రిడ్జ్ చూసినా, ఏ భూమి చూసినా, ఊర్లో ఏం చేసిందరే 99.99% మేము చేసినా. మీరు గత మీరు వెళ్ళి ఏదైనా చూడండి, ఇది ఎవరికైతే అడగండి, నా మా పేరు చెప్తారు, అయితే నేను చేశాను, లేకపోతే మా అన్ని చేశాడు, లేకపోతే మా నాన్న చేశాడు. మీ ఇంట్లో డబ్బులు పెట్టారా? డబ్బులు ఎవరి ఇంట్లో డబ్బులు పెట్టండి, మీరు వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ ఎవరి ఇంట్లో డబ్బులు పెట్టండి. అంటే వర్క్ చేయాలంటే మీకు తెలియదే ఉందండి, ప్రతి సవాళ్ళకి డిపార్ట్మెంట్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరితేనా తిరిగితేనే తప్ప ఎవరు సహకరించరు. నాకు నేను గర్వంగా చెప్పగలరు, మా గ్రామంలో మెజారిటీ పనులు మేము చేసాం. ఎంక్వైరీ చేస్తారా? చేసుకోరండి, మనం తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేసినా భయపడాలి. మీ నుంచి ఒక ఆన్సర్ కరెక్ట్ గా రావాలి చెప్పండి. లక్షలాది మంది ఇంటర్వ్యూ చూస్తున్నారు చెప్పండి, కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీ సన్నిధుల దగ్గర కొంతమంది సన్నిధుల దగ్గర మీరు చెప్పిన ఒక విషయం కూడా మీరు చెప్పారు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్న ఒక వ్యక్తి ఒకసారి ఎక్స్ప్రెస్ సినిమా స్టైల్లో జామస్ పెట్టి చంపడానికి మీరు ప్లాన్ చేశారు. జామస్ పెట్టడానికి చుట్టూ ఉన్న కెమెరాలు పనిచేయాలి, లేదంటే ఒక రాయి కట్టి ఆయన సముద్రంలో పనిచేస్తాని మీ సన్నిధిలో మీరు చెప్పారని కూడా వాళ్ళు ట్రూత్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఎంత వరకు దిగజారిపోతారు అన్నది ఇదే కారణం అండి. ఎవడు కూడా ప్రపంచంలో ఎవడో తెంగలోలు బొత్తక్కోలు కామన్ సెన్స్ లేని వాళ్ళు ఒకరిని చంపాలి లేకపోతే ఒక కొట్టాలి ఆలోచిస్తారు, చంపితే ఏమో జైలు పోతారు, చంపితే జైలు కదా వెళ్తాం, జైలు కెళ్ళి చంపడం ఎందుకు? ఆడ తప్పు ఏంటంటే ఎవరో క్రియేట్ చేయాలి, ఎవరో బ్యాడ్ చేయాలా, ఏదో ప్రచారం చేయాలా. మా ఫ్యామిలీ ఏంటి, మా నేపథ్యం ఏంటి, మాకేంటి అంత అవసరం? సెన్స్ ఉండాలి కదా. ఉంది మేము బతకడానికి సరిపడి ఉందండి, హ్యాపీగా బ్రతకడానికి సరిపడి సక్రమంగా సంపాదించారు. సక్రమం కాకపోతే కాదు కిట్టు గారు, ఇప్పుడు సడన్ గా నిన్నో మొన్నో నాకు ఇబ్బంది వచ్చింది అనుకోండి, నేను సంపాదించాడు లేదా ఆక్రమించాడు లేకపోతే వచ్చేసాడు, అంటే మా నాన్నగారు మా తాతగారు 54-52లో సర్పంచ్ అంటే అప్పుడు ఇప్పుడు అంటే సర్పంచ్ ఎవరు పెడతాడు అయిపోతుంది, 52లో సర్పంచ్ ఏంటి అంటే మీకు మీకు తెలుసు కదా, అంటే ఆ గ్రామంలోని రాజకీయాలు ప్లస్ ఆ గ్రామంలో కొద్ది ఆర్థికంగా నలుగురులో తెలుసు తప్ప ఆ రోజుల్లోనే మేము ఉన్నాము. ఈ రోజు నువ్వు కొత్తగా వచ్చి నువ్వు డబ్బులు సంపాదించు కోట్లు సంపాదించు, ఇది ఎప్పుడు ఎప్పుడు లేవు డబ్బులు, బాధ ఎప్పుడు ఉంటాయి మా దగ్గర, మా డబ్బులు మా దగ్గర దొరకటి బాధ, నాకు అర్థం అవ్వట్లేదు, అది ఫస్ట్ నుంచి ఉంది, ఆ లెగసీ మెయింటైన్ చేస్తున్నాం. తాతగారి నుంచి నాన్నగారు వచ్చింది, నాన్నగారి నుంచి ఫ్యామిలీ వచ్చింది, ఫ్యామిలీ నుంచి నాకు ఉంది ఉంది ఉన్నా అని చెప్పడం నాకు ఏం బహుమట్లేదు, కానీ ఆక్రమించారు ఇలా లేరు కూడా ఆరోపణలే బాధ అనిపిస్తాం. అంటే ఏదైతే జిల్లా స్థాయిలో ఉన్న వైసీపీ నేతలు కావచ్చు, మీరు టీడీపీ చంపారు వైసీపీ కూడా, అక్కడ టీడీపీలో కూడా ప్రముఖ వ్యక్తులతో మీకు పరిచయం ఉన్నాయి, ఎక్కువ మీరు సోషల్ మీడియాలో కూడా అడావడి చేస్తా ఉంటారని చెప్తున్నారు చాలా మంది, అంటే విఐపీలతో ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళకి వాళ్ళ కొంతమందికి మీరు బిరామీగా కూడా ఆహ్వానిస్తా ఉన్నారు, కాదు మీరే ఆస్తులు ఉన్నారని అంటున్నారు, మీరే మీ ఫ్యామిలీ 70 సంవత్సరాలు పెట్టి సామంత రాజులు అంటున్నారు, మరి నేను బిలాం కోరుకుండా వస్తా నాకేంటి, మీరే చెప్తున్న సామంత రాజులు చుట్టుపక్కల ఆరోపణలు మాత్రమే దిగజారు మాటలు అంటారా, అవే దిగజారు మాటలు. అంటే ఒకవైపు బాబు మీకు ఇంత ఆస్తులు వచ్చాడు, ఒకవైపు 70 సంవత్సరాలు పెట్టి ఈ గ్రామంలోని ఫస్ట్ నుంచి మీరే రాజకీయం అంటారు, ఇంకొకసారి ఏమో వాళ్ళకి బినామంటారు, అది ఎలా సాధ్యం చెప్పండి, నాకే ఆస్తి ఏం చేసుకోవాలి తెలియదు, ఇంకొకరికి నేను ఎలా బినామంటాను, అన్యాయం కాదు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మీరు ఈ బుచ్చిపేట మండలం నుంచి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు జిల్లా మేయర్ కానివచ్చు, ఎమ్మెల్సీ కానివచ్చు, పిఎంఆర్ చైర్మన్ కానివచ్చు, అందరికీ కూడా యాదవ్కి వచ్చారు. ఏ ప్రభుత్వంలో జరిగిన విధంగా వైసీపీ ప్రభుత్వంలో యాదవ్కి చాలా పెద్ద పీట వేస్తా ఉంది. అయితే రాష్ట్ర స్థాయిలో నాయకత్వం చాలా బలంగా మీకోసం కృషి చేస్తా ఉంది, మిమ్మల్ని ఎదుగుదలకు పైకి తీసుకురావడం ప్రయత్నం చేస్తాం. అయితే స్థానిక నాయకత్వం కానీ జిల్లా స్థాయి నాయకత్వం కానీ యాదవ్ని అణచివేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉంది. యాదవ్కి అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ ఇచ్చిందని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒకే జిల్లాలో ఇన్ని పదవులు రావడం రికార్డ్ బ్రేక్ అంటే మాక్సిమం సిటీకే పరిమితం చేస్తున్నారు. మీకు అర్థం చేసుకోవాలి, మీకు సిటీకే డెవలప్ ప్రయారిటీ ఇస్తున్నా కానీ అనకాపల్లి జిల్లా వరకు వస్తే ఒక్క డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారండి యాదవ్కి, ఒక్క డైరెక్టర్ పోస్ట్. యాదవ్ రోడ్ లేకుండా ఏ నియోజకవర్గం ఉందండి? నర్సీపట్నం యాదవ్లు ఉన్నాం, చోడవరంలో యాదవ్లు ఉన్నాం, అనకాపల్లి యాదవ్లు ఉన్నాం, నా పాయకరాబాద్లో యాదవ్లు ఉన్నాం, ఎలమంచిలో యాదవ్లు ఉన్నాం, ఈవెన్ చెప్పాలంటే పాడేలో అరకులు కూడా మేము యాదవ్లు ఉన్నాం. కానీ అది మనం ఉండడం అంతే అసమాజిక 5,000 10,000 ఉంటుంది కదండి, సమానం ఉంటాం. గట్టి ఓటు బ్యాంక్ ఉందా? గట్టి ప్రతి కాన్స్టిట్యూన్సీ 20,000 నుంచి 30,000 40,000 ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా. మరి ఒక్క డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారా అనకాపల్లి జిల్లాలో? ఒక్క డైరెక్టర్ పోస్ట్, ఒక్క చైర్మన్, ఒక్క డిప్యూటీ స్టేటర్ జిల్లా మొత్తం మీద ఒక్కటి చేయాలని. సిటీ వరకు ఆమె యాదవ్ ఉన్నారు, కొద్ది ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు చూసిస్తున్నారు. కానీ అనకాపల్లి జిల్లాలో ఓట్లు వేసుకుంటారు తప్పని ఏ పార్టీ కూడా అంత అనకాపల్లి ప్రయత్నం ఉండలేదు. కానీ మా పార్టీ వైసీపీ మాత్రం వైజాగ్ వరకు చాలా ప్రయత్నం ఇచ్చింది, ఇంత ముందు మీద చాలా ఎక్కువ ప్రయత్నం ఇచ్చినట్టే ఇప్పుడైతే మాత్రం. అదే విషయం. ఇంకో విషయం చెప్పాలండి, ఇది ఇప్పుడు మా యాదవులందరికీ కూడా చాలా మంది చెప్పారు, నాకు కూడా తెలుసు, మా నాన్నగారు కానీ చూస్తున్నాం. ఇప్పుడు విశాఖ డైరీ ఉందండి, మాక్సిమం 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, యాదవులు ఎక్కువ. యాదవులు ఎక్కువ బ్రతికేది పాడి పరిశ్రమ, పాలు గేదెలు ఆవులు ఆవు జనరల్గా చేస్తారు. ఆ విశాఖ డైరీకి ఎక్కువ పాలు 60-80% మేమే వేస్తాం, మిగతా అంతా మిగతా వేస్తారు. ఎంత పాలు వేసి 40 సంవత్సరాలు పెట్టి డెవలప్ అయిన ఆడ తులసిరావు ఆ డైరీలో ఒక డైరెక్టర్ పోస్ట్ చేసాడండి. విశాఖ డైరీలో యాదవ్కేమి ప్రయత్నించాడా? ఆయన సామాజిక వర్గం, ఈ సాయం సామాజిక వర్గం కాదు. కానీ యాదవ్కి ఏం ప్రయత్నిస్తుంది? యాదవ్ పాలు వేసుకొని యాదవ్ పాలు డెవలప్ అయ్యి ఆడ తులసిరావు గారు కానీ ఆడ రానంద బాబు గారు కానీ ఒక డైరెక్టర్ పోస్ట్. ఆ చూడండి డైరెక్టర్ లిస్ట్ చూడండి, లేదా కంపెనీ చూడండి. అడిగితే ఏమంటారు తెలుసా? చచ్చిపోవాలా లేకపోతే ఆలకే అవుతుంది, అదో రకమైన అసలు రూల్స్ ఏంటో కంపెనీ రూల్స్ ఏంటో అది ఉత్తాధిపత్యం. యాదవ్ని ఒక రేంజ్ లో యాదవ్ పట్టుకుని డెవలప్ అయిన ఆడ తులసిరావు గారు అందులో ఒక యాదవ్కి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు. మా పాలు వేసుకోండి. మీపై వస్తున్న ప్రధానమైన విమర్శ పడమని ఉంటుంది, అతి త్వరలో టీడీపీ తీర్థం పిచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, తీరడానికి పవర్ కూడా కలుపుతున్నారని చెప్తా ఉన్నారు. మాట్లాడతారండి, నాకైతే ఇప్పుడు హ్యాపీ ఉన్నాను, ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారు. అవును, ధర్మశ్రీ గారితో మీకు ఎలా ఉంది రిలేషన్? ఎలా ఉంటుంది ఎమ్మెల్యే గారు అయితే నాకు గతం వాస్తవం చెప్తానండి, గతంలోని కేఎస్ఎం రాజు గారు ఎమ్మెల్యే ఉండేవారు, నాకు చాలా బాగా మంచి ప్రకటించేవారు. ఇప్పుడు నేను వైసీపీలో తీర్థం తెచ్చుకోవడం, వైసీపీలో వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి నాకు ఎటువంటి కంప్లైంట్ లేదండి. ఎమ్మెల్యే గారు చాలా బాగా చూసుకుంటారు, చాలా మంచి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళంటే రెస్పాన్సిబిలిటీ బాగుంటుంది. ఎమ్మెల్యే గారు తప్పులేదండి, లోకల్ నాయకులే నన్ను కొట్టారు, లోకల్ నాయకులే ఓడిపించారు. ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు నేను బాగా చూసుకుంటాను. ఓకే సార్, వైసీపీ నేతగా కాకుండా ఒక సాధారణ వ్యక్తిగా మీరు సమాధానం చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే నేను ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద స్థాయి ఆలోచించిన నాయకుడు కదండి, మా గ్రామం వరకు అయితే బాగుంది. మరి అంత మనకి మాకు ఈ గ్రామమే ఎక్కువ, ఆ పైన ఎలా జరుగుతుంది? మా గ్రామం వరకు అయితే పరిపాలన బాగుందండి. అంత ఈ నవరత్నాల మీద తప్ప ఇంకెక్కడ ఒక ప్రాజెక్ట్ కానీ రోడ్ల అభివృద్ధి కానీ ఏది లేదని చెప్తా ఉన్నారు. నిత్యావసర ధరలో కూడా ఆకాశం అంటున్న పరిస్థితి ఉందని అనేక ఆరోపణలు కాదు, ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూడొచ్చు అంటే మరి చూడాలండి, మనకి అంటే నాకు ఇంత రాజకీయ అవగాహన ఏంటంటారు మీరు ప్రజలు విశ్లేషణ అంటే ఏంటంటే ప్రజలైతే కొద్దిగా మరీ పెరిగి ఆడుతున్నారు, మరి ఉక్రెయిన్ వార్ వల్లేమో తెలీదు కొద్ది రేట్లు పెరిగి ఏదైనా సంక్షేమం అమలవుతుంది అంటారు వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర సంక్షేమం అమలు చేస్తుంది, రూపాయి డైరెక్ట్ గా జనవత్తు లేకుండా డైరెక్ట్ గా అకౌంట్ వెళ్తుంది. అది అంటే అది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో వైసీపీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఎదుర్కొంటున్నారని చెప్తా ఉన్నారు. ఏదైతే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి వెళ్ళిపోతుందో బెనిఫిషరీకి, దాని వల్ల కార్యకర్తతో పనిలేదు, జస్ట్ వాలంటీర్లకి ఎక్కువ ఎక్కువ నమ్ముతా ఉన్నారు ప్రజలు. కానీ వచ్చు కార్యకర్తకి ఏం న్యాయం కావాలంటే కార్యకర్తకి ఇచ్చేస్తే కార్యకర్త సగం వేసి సగం వాళ్ళకి ఇవ్వడానికి
డైరెక్ట్ అకౌంట్కి వెళ్తే ప్రాబ్లం ఏంటంటా ఎవరికి మంచిదే కదా కార్యకర్త ద్వారా ఇస్తే కార్యకర్త మంచితో మంచిగా డైరెక్ట్ కాదు మంచిదే కానీ కొద్ది ఎక్కువ పెట్టేశారు అది ప్రాబ్లం అనమాట నా స్థాయిలోని కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అన్నేసారు అని నేను అనుకుంటున్నాను అది అందరికీ నేను చెప్పవచ్చు చెప్పకూడదు తెలియదు ఎందుకు సరదాగా మీరు అడుగుతున్నారు కాబట్టి ఫ్రెండ్లీ చెప్పేస్తాను కొన్ని కొన్ని తెప్పించుకుంటే మంచిది అన్న అభిప్రాయం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తో మీకు ఎలా పరిచయం అఖిలేష్ యాదవ్ గారితో నాకు పరిచయం కాదండి వంశీ కృష్ణ గారికి అఖిలేష్ యాదవ్ గారు బాగా క్లోజ్ అంటే బాగా అంటే ఈయనకి గత 15 సంవత్సరాలు పెట్టి ములాయం సింగ్ యాదవ్ గారు వైజాగ్ గతంలో వచ్చినప్పుడు అలాగే వంశీ గారు అక్కడ 2-3 సార్లు వెళ్ళారు అప్పుడు కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా కలిశారు వంశీ గారు అయితే అక్కడ బొట్టా మధు అని చెప్పేసి అఖిలేష్ యాదవ్ గారికి అత్యంత సన్నిహితులు ఆయన బొట్టా మధు గారు అన్నారు ఆయన వంశీ గారి కజిన్ ఆ విధంగా అలా పరిచయం ఆ బొట్టా మధు గారు వంశీ అంటే నా వంశీ గారికి నేను చెప్తున్నా కదా వంశీ గారు అంటే నా సొంత బ్రదర్ కింద వేరే వేరే కాదు ఇద్దరు ఒక అన్నదమ్ముల్లా ఉంటాం ఎవరేమన్నా అనుకోనియండి కానీ ఆయన అయితే మాత్రం నాకు అన్నయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్ ఇంకా వెళ్దాంరా సరదాగా అంటే వీళ్ళకి తీసుకెళ్ళు నాకు అఖిలేష్ యాదవ్ నాకేం పరిచయం నాకేం తెలిసింది వంశీ గారు తెలిసి కాబట్టి నాకు తెలుసు శ్రీనివాస్ గారు దశాబ్దాల కాలంగా ఈ మల్లాం గ్రామం అంతా కూడా మీ చెప్పు చేతుల్లో ఉంది అంటే మీ కుటుంబంలో ఆధ్వర్యంలోనే ఉంది అనేక పదవులు కూడా మీరు మీ కుటుంబానికి చెందిన వ్యక్తులే చేశారు అయితే మీరు చేసిన అభివృద్ధి ఏంటి ఇంకా చేయవలసిన అభివృద్ధి ఏంటి గ్రామానికి గ్రామం అయితే ఒక ట్రైబుల్ విలేజ్ లా ఉండేది చాలా ఘోరంగా ఉండేది గ్రామం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు చూడడానికి కానీ గ్రామంలో కానీ అన్ని కూడా బాగానే పనులు జరిగాయి మాకు ఎప్పటి నుంచో కోరిక అంటే నాన్నగారి దగ్గర నుంచి అన్ని దగ్గర అందరూ పెద్ద గడ్డ రిజర్వాయర్ కట్టాలా పెద్ద గడ్డ రిజర్వాయర్ కట్టాలని ఎప్పుడు బాధ పడుతున్నాం చాలా వాటర్ బయటకు పోతుంది అని చెప్పేసి అక్కడ కొండల మధ్య ప్లేస్ ఉంది అక్కడ కడదామని ఆలోచన ఉండేది అయితే ఇంకా అది కలగలంలో కలిసిపోయినట్టే ఇవి సుదృష్టావంతి ప్రాజెక్ట్ గా వస్తే ఇంకా వర్షం బాగా వర్షం పడితేనే వ్యవసాయం ఉంటుందండి ఇక్కడ వర్షం పడకపోతే వ్యవసాయం ఉండదు వర్షం కాకుండా నీరు ఇక్కడ స్టోరేజ్ ఉండి అది సుదీర్ఘం తేదలు వస్తే పోలవరం పూర్తయినా మేము హ్యాపీ అది పూర్తవాలని కోరికండి అంతే డెవలప్మెంట్ గ్రామానికి బస్సు సదుపాయం లేక చాలా మంది విద్యార్థులు కానీ అనేక మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది దానికోసం ఏమైనా కృషి చేయబోతున్నాను నేను యాక్చువల్ ఏంటంటే గతంలోని బల్లెడి హెచ్ఆర్ గారు మినిస్టర్ అండి ఆ టైంలో నాన్నగారు సర్పంచ్ నా నాన్నగారు బాగా ఇది సచ్చార గారు మినిస్టర్ అయితే ఆ టైంలో మెట్రో ఉన్నప్పుడు బస్సు వేయించామండి నాన్నగారు వేయించారు బస్సు వేయిస్తే దీని తర్వాత ఈ తాలపల్లి నుంచి రాజం గంట గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అని గంట గారితో మంచిగా ఉండి ఫైట్ చేసి గంట గారి ఆశీస్సులతో ఈ తార్ రోడ్ శాంక్షన్ చేయించారు ఆ గంట గారు ఎమ్మెల్యే గారు ఉన్న టైంలో ఆ తార్ రోడ్ వేసిన తర్వాత బస్సు ఆపేశారు ఎందుకు ఆపేశారు అంటే ఈ తార్ రోడ్ ఎప్పుడైతే కనెక్టెడ్ దొరికిందో ఈ ఆటోలు ఎక్కడ వెళ్ళిపోవడం బస్సు వస్తే జనాలు బస్సు ఎక్కడ మానేయడం ఈ చెడు వల్ల బస్సు ఆగిపోయింది లేకపోతే వచ్చింది కానీ మొన్న కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు అవకాశం ఉంటే బస్సు ఏర్పాటు చేస్తాను శ్రీనివాస్ గారు చెప్పండి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో మీరు మీ పనితీరు మెచ్చి అది అతి త్వరలో ఒక నామినేటరీ పోస్ట్ కూడా మీకు రాబోతుందని గుసగుసలు వినిపిస్తాను మీ వరకు వచ్చిందా విషయం లేదండి యాక్చువల్ ఏంటంటే నాకు ఎమ్మెల్యే గారు వంశీ గారు కూడా సాయి పెద్ద సాయి రెడ్డి గారిని ఏదైనా నామినేటరీ పోస్ట్ ఇవ్వాలి కొద్ది బాగా పార్టీకి కష్టపడ్డాడు అని చెప్పేసి అన్నారు ఏ పదవి ఇచ్చినా చేస్తానండి ఇవ్వకపోయినా హ్యాపీ అండి అని నాకు తెలిసి అడిగారు దాని ఏదో వచ్చేస్తుంది వచ్చేస్తుంది ప్రచారం తీసుకుంటున్నారు కానీ ఎమ్మెల్యే గారు ఏం చెప్తే చేస్తాను ఎమ్మెల్యే గారు చేయమో ఏది చెప్తే పరాన్ని చేయాలంటే పని చేస్తాను ప్రాబ్లం మరొక విషయం ఏదైతే వంశీ గారు నిర్మాతగా చేసిన ఒక సినిమాలో కూడా మీరు యాక్ట్ చేశారు అది అనుకోకుండా జరిగిందండి నువ్వు నా సినిమా వంశీ గారు ప్రొడ్యూసర్ కూడా అండి అది నాకు ఆయనకి ఎలా తెలుసు తెలుసు అన్న చెప్తాను ఆ సోలో నువ్వాని నా రాధాకృష్ణయ్య పోయి నిన్నే నాలుగైదు సినిమా 5-6 సినిమాలు చేశాను ప్రొడ్యూసర్ కూడా ఆయన ఆ సినిమా చేసేటప్పుడు నేను హైదరాబాద్ లో షూటింగ్ అయినప్పుడు ఉండేవాడిని అంటే నువ్వాని సినిమా డైరెక్టర్ చిన్న క్యారెక్టర్ చేయొచ్చు కదా ఏం క్యారెక్టర్ అంటే బ్రహ్మానందం అంటే విలన్ క్యారెక్టర్ అని సరే చేస్తాను ఆ సినిమాలు ఉన్నాను కాబట్టి సరదా యాక్ట్ చేశాను అంతే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని బాగా ఉన్నాయి అనుకుంటున్నాను హ్యాపీ అండి ఇంత బ్రహ్మాండంగా అయితే మీపై వస్తున్న అవినీతి ఆరోపణలు అన్ని కూడా టార్గెట్ చేయడానికి ఖచ్చితంగా అండి మీకు అర్థం అవ్వట్లేదు ఒక మనిషి మీద ఇంత మంది టార్గెట్ చేస్తారు నాకు అర్థం ఏంటి ఒక ఎదుగుతున్న వ్యక్తి మీద 10 మంది 10 రాళ్ళు వేస్తారు నన్ను ఓడిపించారు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు నన్ను ఓడిపించారు సర్పంచ్ ఉండి సర్పంచ్ లేకపోతే పోటీ లేకుండా చేస్తారు ఇప్పుడు ఎంపీడీ ఓడిపిస్తారు
ఇంకా సాటిస్ ఇంకా ఆకలి తీరలేదు, ఏదో చేయాలా ఏదో చేయాలా. ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. భయపడండి, ఏ విషయానికైనా సిద్ధంగా. కాదండి, ఇప్పుడు మనం తప్పు చేస్తే భయపడాలండి. ఏ తప్పు చేయడం దేనికి భయపడాలి, ఏ కారణం చేత భయపడాలి, ఎవరు భయపడాలి? ఉన్నాయి మా ఆస్తులు, మేము కొనుక్కున్నాం, మా సంపాదించు మా నాన్న సంపాదించారు, మా ఆస్తులు మేము ఎంత చేస్తే ఆల్పోట అర్థమవట్లేదు. ఇప్పుడు మీ దగ్గర ఆస్తి ఉందండి, మీ దగ్గర ఆస్తి ఉందని ఏడ్చుకుంటే నాకు వచ్చేది ఆస్తి. నువ్వు కష్టపడి సంపాదించుకో, మీ దగ్గర ఎక్కువ ఉందని చెప్పేసి మీ దగ్గర ఆస్తి ఉంది, మీ దగ్గర ఆస్తి ఉంది, ఇదే హెరాస్మెంట్ బాబు, మరి ఘోరమైన హెరాస్మెంట్. ఇవన్నీ నమ్మదండి, ఎవరుంటే ప్రూఫ్లు పెట్టండి, ఏదో చేసుకోండి, ఇంత భయపడేసి పని లేదు. చివరిగా మా ఛానల్ ద్వారా మల్లం ప్రజలు ఏం చెప్తారు? మల్లం ప్రజలు చాలా మంచివారండి, ఎందుకంటే మొదటి నుంచి కూడా మా ఫ్యామిలీ అంటే మంచి గౌరవం, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా అందుబాటులో ఉంటామండి. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఇంకా అందరూ ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్ళాలని, ఇంకా గ్రామం అభివృద్ధి చెందాలని, వాళ్ళకి ఎప్పుడు కూడా ఎనీ టైం నేను అందుబాటులో ఉంటానని, మా ఫ్యామిలీ లెజిస్ కంటిన్యూ చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ఇది వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటే స్టేట్.